हाय हेलो वेलकम टू अवर चैनल वीडियो पूर्णम बोब्बट्लु एला चालो चूपिंचबोतुन्नानु नेनु चेप्पबोये चिन्न चिन्न टिप्स पाटिस्ते वंटनु इप्पुडिप्पुडे स्टार्ट चेस्तुन्न वारैना सरे पर्फेक्ट गा एंतो टेस्टीगा ई पूर्णम बोब्बट्लनि प्रिपेर चेयगलरु मरि इक प्रासेस नि स्टार्ट चेद्दां। ముందుగా ఒక కప్పు శనగపప్పును తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసి 3 నుండి 4 గంటల వరకు నానబెట్టుకోవాలి। శనగపప్పు అనేది మధ్యకి కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుంది, అప్పుడు శనగపప్పు బాగా నానినట్లు। ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని ఒక ప్రెజర్ కుక్కర్లోకి తీసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి। ఇక్కడ నేను శనగపప్పుని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను। విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని పూర్తిగా చల్లార్చుకోవాలి। ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఒక గిన్నెపైన స్ట్రైనర్ పెట్టి ఇందులో ఉన్న వాటర్ అంతటిని వంపేసుకోవాలి। ఇలా స్ట్రైన్ చేసిన తర్వాత శనగపప్పుని పూర్తిగా చల్లార్నివ్వాలి। పప్పుని ఉడికించుకున్న తర్వాత వంపేసుకున్న వాటర్ తో రసం చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా శనగపప్పు ఉడికించుకున్న వాటర్ తో రసం ఎలా చేయాలో త్వరలోనే వీడియోని పోస్ట్ చేస్తాను। ఇప్పుడు పూర్ణం ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్ వరకు తురిమిన బెల్లంని యాడ్ చేసుకోవాలి। ఇందులోనే మనం ముందుగా ఉడికించి పూర్తిగా చల్లార్చుకున్న శనగపప్పు నుండి సగం వరకు తీసుకోవాలి। ఇలా శనగపప్పు తురిమిన బెల్లం రెండింటిని మిక్సీ జార్ లోకి యాడ్ చేసిన తర్వాత మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇదే మిక్సీ జార్ లో మిగిలిన సగం శనగపప్పుని మరో 1 కప్ తురిమిన బెల్లంని యాడ్ చేసి తిరిగి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి। ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పుల బెల్లంని యాడ్ చేశాను। మీరు తీపి తక్కువగా కావాలనుకుంటే 1.5 కప్ బెల్లంని యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి నెయ్యి వేడెక్కిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి। స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని గరిటతో కలుపుతూ పూర్ణంలా గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి। మొదట 5 నిమిషస్ వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గరిటతో కలుపుతూ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ని సిమ్ లోకి టర్న్ చేసుకొని మరో 5-10 నిమిషస్ వరకు ఉడికించుకోవాలి। మొదటి 5 నిమిషస్ వరకు ఈ శనగపప్పు పేస్ట్ అనేది ఉడికించుకున్నప్పుడు కాస్త జారుడుగా ఉంటుంది, 10 నిమిషస్ తర్వాత ఇలా పాన్ కి సెపరేట్ అవుతూ వస్తుంది। జారుగా ఉంది కదా అని స్టవ్ ని హై ఫ్లేమ్ లోకి టర్న్ చేయకూడదు। ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ ని కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్ లోనే కలుపుతూనే ఉడికించుకోవాలి। టోటల్ 15 నిమిషస్ తర్వాత ఇలా పాన్ కి పూర్తిగా సెపరేట్ అవుతూ గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణం ని చల్లార్చుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ మైదా పిండిని యాడ్ చేసి ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ salt, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి। మనం యాడ్ చేసిన నెయ్యి అనేది పిండికి అంత బాగా పట్టేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। మీరు వేడిగా ఉన్న నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ నైనా తీసుకోవచ్చు। బొబ్బట్లు కదా, నెయ్యిని యాడ్ చేస్తే మరింత టేస్టీగా ఉంటాయి। ఇలా నెయ్యినంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషస్ వరకు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు 10 నిమిషస్ తర్వాత మూత తీసి మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని తిరిగి పిండినంతా మరోసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పిండిని పొడవుగా రోల్ చేసుకుంటూ చిన్న చిన్న ఉండల్లా చేసి పెట్టుకోవాలి। పిండి అనేది ఎక్కడైనా అంటుకున్నట్లు అనిపిస్తే కాస్త నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు మనం చపాతీని ప్రిపేర్ చేసే బల్లను తీసుకొని దీనిపైన ఒక కవర్ ని ప్లేస్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకొని నెయ్యిని కవర్ కి బాగా స్ప్రెడ్ చేసి దీనిపైన చిన్న ఉండల్లా చేసి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని వీడియోలో చూస్తున్నట్లు ఇలా రౌండ్ గా కొంచెం స్ప్రెడ్ చేసుకొని మధ్యలో కాస్త పూర్ణం తీసుకొని స్టఫ్ చేసుకున్న తర్వాత పిండితో 4 వైపులా క్లోజ్ చేసుకొని ఇలా రౌండ్ లా చుట్టుకోవాలి। పూర్ణంతో స్టఫ్ చేసి ఇలా రౌండ్ గా చుట్టుకున్న తర్వాత ఫ్లాట్ గా రౌండ్ షేప్ వచ్చేలా ఒత్తుకోవాలి। పూర్ణం పలుచగా ఉన్న లేదా మైదా పిండిని గట్టిగా కలుపుకున్న ఇలా పర్ఫెక్ట్ షేప్ అనేది రాదండి। ఇలా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు పూర్ణం అనేది బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది। ఇప్పుడు ఇలా ఫ్లాట్ గా చేసుకున్న వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ హీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి। వీటికి 2 సైడ్స్ కూడా నెయ్యిని అప్లై చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలానే అన్ని బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవాలి। ఈ బొబ్బట్లు పర్ఫెక్ట్ గా రావడానికి మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ని మరోసారి రిపీట్ చేస్తున్నాను। ఒకటి, శనగపప్పుని మెత్తగా ఉడికించుకోవడం। రెండవది,
ఉడికించిన శనగపప్పుని నెయ్యిలో ఫ్రై చేస్తున్నప్పుడు మొదట 5 మినిట్స్ వరకు మాత్రమే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత 10 మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మూడవది, మైదాపిండిని కలిపినప్పుడు నెయ్యిని యాడ్ చేసి మెత్తని సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేయడం. ఇక ఫైనల్గా పూర్ణంని స్టఫింగ్లా పెట్టి రౌండ్లా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు నెయ్యిని అప్లై చేస్తూ స్ప్రెడ్ చేసుకోవడం. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి చాలు, మీరు కూడా పర్ఫెక్ట్గా పూర్ణం బొబ్బట్లను చేసేయగలరు. ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఈ పూర్ణం బొబ్బట్లని ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నేను చెప్పిన టిప్స్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యమ్మీగా ఉండే రెసిపీస్ మరియు మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.